బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి అక్షతామూర్తి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు వారి తొలి పరిచయం మొదలు ఆమె వ్యవహార తీరు కుటుంబ బాధ్యతలు పెళ్లినాటి విషయాలను రిషి సునాక్ తెలియజేశారు రిషి సునాక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న సమయంలో అదే యూనివర్సిటీలో చదివే అక్షితాతో తొలి పరిచయం ఏర్పడింది మూర్తి బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు వీరి వివాహం రెండు వేల ఆరులో బెంగళూరులో జరిగింది వీరికి కృష్ణ అనౌష్క అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడని ఎందుకంటే వాళ్ళు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్ నడుపుతున్నాను అందుకే వాళ్ళతో గడపడానికి చాలా సమయం దొరికిందనేవారు రిషిసునగ్ అలా వాళ్లతో క్షణాన్ని ఎంతో ఆస్వాదించాను అని చెప్పారు ఇక తన భార్య అక్షతామూర్తి గురించి చెబుతూ వస్తువులను చక్కగా అమర్చే అలవాటు నాదైతే తానేమో చిందరవందరగా పడేస్తుందని అన్నారు నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను తనకేమో సమయస్ఫూర్తి ఎక్కువని చెప్పారు ఈ విషయాలు చెబితే తాను ఇష్టపడదని అయినా నేను మనసులో ఉన్నమాట చెబుతున్నానన్నారు ఆమెది పూర్తిగా చెక్కబెట్టే తత్వం కాదు ప్రతి చోట దుస్తులు ఎక్కడ పడితే అక్కడ బూట్లు ఎక్కడ పడితే అక్కడే ఓ గాడ్ అంటూ తన భార్య అక్షతామూర్తి గురించి రిషి సునాక్ వెల్లడించారు ఇంగ్లాండ్లోని భారత సంతతికి చెందిన దంపతులకు రిషి సునాక్ జన్మించారు అయితే రిషి సునాక్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సతీమణి అక్షతామూర్తి పన్ను చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది దీంతో అధికారిక నివాసం డౌనింగ్ నంబర్ నుంచి ఖాళీ చేసి మరో చోటికి మారిపోయారు అనంతరం అక్షతామూర్తి వివాదం సద్దుమణిగింది అదే సమయంలో ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం అనంతరం కన్సర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి